ప్రజలు అందరికీ బాన్సువాడ పోలీస్ తరఫున నమస్కారం. మేము ప్రజల వద్దకు ఈరోజు ఈ చిన్న కాలనీ లేదా చిన్న తండాన్ని ఎన్నుకొని సందేశాత్మకమైన ఒక ప్రోగ్రాం నిర్వహించడానికి వచ్చాము. మీకోసమే వచ్చాము. మేము ఇప్పటి వరకు కొన్ని ప్రోగ్రామ్స్ చూశారు, కొన్ని వీడియోస్, ఆ ఫొటోస్ వీడియోల ద్వారా చూపించాం. మేము నిజమైన వీడియోలు అవి, సినిమా షూటింగ్ కాదు. మనం ఇంట్లో కూర్చొని కొద్దిగా తెలివి ఉపయోగించక ఎట్లా మోసపోతున్నాం? రోడ్లపైకి వెళ్ళి హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి ఎలా ప్రాణాలు కోల్పోతున్నాం? అట్లాగే మూఢనమ్మకాల పేరుతో ఇట్లా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. తాగి కానీ, బేకాట లాంటి కానీ, చెడ్డ చెడ్డ అలవాట్ల వల్ల కుటుంబాలు ఏ విధంగా చితికిపోతున్నాయి, ఇవన్నీ విషయాలు స్లైడ్ల ద్వారా చూసాం. అవన్నీ నిజమైన వీడియోలు. మనం సినిమాల్లో చూస్తే ఏముంటాయంటే, ఎవరో వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అది కాదు నిజమైన. ఈ కాలనీ నుంచి, ఈ తాండ నుంచి మాకు కంప్లైంట్స్ రెగ్యులర్ ఏంటివి? తాగడము, కొట్టుకోవడాలు, అన్నదమ్ముల మధ్య, పక్కింటి మధ్యన, తెలిసిన వాళ్ళ దగ్గర గొడవలు పెట్టుకోవడం, పోలీసు రావడం, ఈ న్యూసెన్స్. ఒకప్పుడు ఇన్ని భూముల రేట్లు లేకుండే, ఇప్పుడు ముట్టుకుంటే కోటి రూపాయలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. ఒకప్పుడు వేలు అనేది మా ఊర్లో ఎకరం ఎంత అంటే, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద అనేది 500 ఎకరం, 1000 ఎకరం అనేది. ఒక 20 ఏళ్ళ కింద, 15 ఏళ్ళ కింద ఎకరం ఎంత అంటే, 5 లక్షలు అంటే చాలా ఎక్కువ, 20,000, 50,000, 1,00,000 అనేది. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కోటి అంటున్నారు, కానీ ఏం లాభం? పేరుకు కోటి రూపాయలు చెప్తున్నారు, జీవన శైలి మారలేదు. ఎట్లా? ప్రతి ఒక్కరికి పొలాలు ఉన్నాయి. మన బతుకు తెరువు ఏం మారలేదు. ఏది ఎందుకు చెప్పుకుంటారు అన్ని ఏర? నాకు ఆశ్చర్యం అయితే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 2 ఎకరాలు 5 ఎకరాలు. ఇక ఎంత ఉంది? 60 లక్షలు 70 లక్షలు. ఈతల మాటలు చెప్పుకుంటారు అన్ని, గొప్ప గొప్పలు మీసాలు తెచ్చుకుంటా. ఏం చేయడానికి? సవడానికి ఆ రేటు 500 1,000 రూపాయలు. హెల్మెట్ లేదు మీ దగ్గర, నీకు చావు రెడీగా ఉంది రోడ్డు మీద, నీకెందుకు 1,00,000 రూపాయలు? ఏం చేయడానికి? చదువుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలకు బండ్లు ఇస్తున్నారు, పోయి చావుపో లేదా ఎవరన్నా చంపుకో అని. ఎందుకు? సే గారు సిబ్బంది ఉంది మీకు హెల్ప్ చేయనికే. మీరు ఇక్కడ తాగి గొడవలు పెట్టుకొని 100 డయల్ చేసి, న్యూసెన్స్ చేసి, పోలీసుల సమయము, ప్రభుత్వ సమయం వేస్ట్ చేస్తున్నారు. మీ మధ్య కేసులు, గొడవలు తన్నుకొని వస్తున్నారు కోర్టులో, కేసులు వేలు వేలు నష్టపోతున్నారు. ఏం మారలేదు జీవనశైలి. ఇంకా అప్పుడు కేసులు ఇవి లేకుండేది, అప్పుడు మా అన్న తమ్ముడు ఆప్యాయత ఉండేది, ఇప్పుడు ఇంకెక్కువైపోయింది, మితిమీరిపోయినాయి. ఇప్పుడు అప్పుడు ఫోన్లు లేవు, ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే నేను చూపించుకోవాలి నాకు 1,00,000 రూపాయలు ఎకరం ఉందని. దీంట్లో ఎవరో వస్తున్నారు, ఏమో క్లిక్ కొడుతున్నారు, డబ్బులు పోతున్నాయి. ఎందుకంటే ఆశ పెరిగింది. 2 లక్షల ఒక మోటార్ సైకిల్ 20,000 దొరుకుతుందా? తెలుసు, కానీ దాన్ని వచ్చుతున్నారు. దీంట్లో పుకాడ దొరుకుతుంది ఫ్రీగా అని. మీ బ్యాంక్లో ఉన్న డబ్బులు మొత్తం గోల్మాల్, పొల్యూషన్ కీడేసుకుంటూ వస్తున్నారు. ఎస్ఏ గారు, సార్ వాడు ఎవరో ఫోన్ చేశాడు, ఏదో వచ్చాను నా డబ్బులు పోయి. ఏమి చదువుకున్న వాడికి ఏం ప్రాబ్లం లేదు, వాడి దగ్గర ఈ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు డబ్బులు వేరే అన్నీ వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి చూపండి గొప్పలకు. ఇవన్నీ ఎందుకు? ఈ ధనము, ఈ చదువు, ఇవన్నీ దేనికోసం? కుటుంబ వ్యవస్థ బలంగా కావడానికి, అందరూ గొడవలు పెట్టుకోకుండా ప్రేమగా కలిసి ఉండడానికి, తాగడము వ్యసనాలు మారడానికి. వీళ్ళు తాగుతున్నారు, మీరు గొడవ పెట్టుకుంటారు, మరి మీ పిల్లలు ఎట్లా మంచి తయారవుతారు చెప్పండి? చెప్పండి, అవుతారా? వీడు పిల్లల ముందు, అన్నదమ్ముల ముందు, అందరి ముందు తాగి గొడవలు పెట్టుకుంటున్నారు, న్యూసెన్స్ చేసుకుంటున్నారు, మరి మీ పిల్లలు ఎలా తయారవుతారు? అలాగే తయారవుతారు. కాబట్టి మేము పోలీస్ వాళ్ళు ఈరోజు కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా కార్డర్సల్స్కి వచ్చాం. 40 పైన బండ్లు పట్టుకున్నాం. లైసెన్స్ లేదు ఎవరికి, బండ్లకు కాగితాలు లేవు, ముందు నెంబర్ ప్లేట్ లేదు, వెనుక లేదు. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. ఎంత ఎకరమో? 1 కోటి ఎకరం. వాడు లెక్కలు వేసుకుంటున్నాడు నిద్రపోయి కళ్ళలో, నాకు 10 కోట్లు ఉంది, 5 కోట్లు ఉంది. ఎందుకు? చావడానిక హెల్మెట్ లేదు వాడి దగ్గర, లైసెన్స్ లేదు. చస్తే మళ్ళీ పోలీషన్కి వస్తారు, సార్ మావాడు చచ్చిపోయాడు, ఏమన్నా లైసెన్స్ లేదంట, డబ్బులు ఎట్లా? అప్పుడు గుర్తుకు వస్తుంది.
కాబట్టి ధనం ఉన్నది, పొలాలు ఉన్నాయి, రేట్లు పెరిగినాయి, అది ఎందుకుందంటే మన జీవన శైలిలో మార్పు రావాలి. ఈ పిల్లల్ని చదివించండి, అన్ని విషయాలు తెలుసుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి, మీ బండ్లకు రిజిస్ట్రేషన్ చేయించండి. పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారంటే వాళ్ళ ముందే ఇట్లా పెట్టుకొని అమ్మయ్యా మళ్ళీ తీసినాం, నువ్వు చచ్చిపోయింది నువ్వు, వాళ్ళు కాదు కదా. పోలీసు వాళ్ళ కోసం హెల్మెట్ పెట్టుకుంటావా నువ్వు? కాబట్టి మేము అన్నీ కూడా మీరు ఇంత చిన్న తాండలో చాలామంది చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేసినాం, ఉద్యోగస్తులు ఉన్నారు, ఏముంది మార్పు చెప్పండి. మీరు నేను షూటింగ్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏముంది మార్పు చెప్పండి? జీవనశైలి ఏం మారింది? 30-40 ఏళ్ల కింద తాండాలు ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా బ్రతికిన వాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. చెప్పండి ఎక్కడ తేడా ఎక్కడ ఉంది? మా ఊరు కూడా 3 తాండాలు ఉన్నాయి కదా నాకు తెలుసుగా, చిన్నప్పటి నుంచి. ఒక్క కేసు కాదు, ఒక్క అన్నదమ్ములు, ఒక్క గొడవ పెట్టుకున్న నేను చూడలేను. ఇప్పుడు ధనం పెరిగింది, చదువు వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, తన్ను కూడా డబల్ అయినాయి. ఈ చదువు మీ